హాయ్, హలో, వెల్కమ్ టు జానకి హెల్దీ ఫుడ్స్. ఈరోజు బంగాళాదుంప ఉడకబెట్టి. బంగాళాదుంప ఏమంటారంటే దీన్ని ఫ్రై అనే అంటారు. బంగాళాదుంప ఫ్రై చేసుకుందాం ఇవాళ మసాలాతో. ఇప్పుడు వచ్చేసి బంగాళాదుంపలు ఒక 5, వెయిట్ ఎంత ఉంటుందో తెలీదు, ఒక 4 పెద్ద పెద్ద ఉల్లిపాయలు. బంగాళాదుంపలు ఎన్ని అయితే మనకు ఉల్లిపాయలు అన్నీ తీసుకుంటే బాగుంటుంది. వీటిని కడిగాను అనమాట బాగా. నేనైతే మైక్రో ఓవెన్లో పెట్టుకుంటున్నాను. ఎన్ని మినిట్స్ అంటే 8 మినిట్స్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే పెద్ద సైజు ఉన్నాయి కదా. మనం ఎప్పుడైనా సరే సైజును బట్టి బంగాళాదుంపలు మైక్రో ఓవెన్లో పెట్టుకోవాలి. నీళ్ళేం పోయిన అవసరం లేదు, అవి నీళ్ళు లేకుండా ఉడికితేనే బాగుంటాయి. మనమైతే కుక్కర్లో ఉప్పు వేసి నీళ్ళు వేసి పెట్టుకుంటాం, మళ్ళీ ఆ నీళ్ళను పారేస్తాం. నేనైతే ఎటువంటి ఉప్పు వేయడం లేదు, పెద్ద సైజు కాబట్టి 8 నిమిషాలు, చిన్నవి అయితే 5 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా పెద్దవి అయితే ఒక 9 మినిట్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. వాటర్ లేకుండా మనము ఎలా అయినా, మైక్రో ఓవెన్ ఉంటుంది కదా, అప్పుడప్పుడన్నా ఉపయోగిద్దామని మాటిమాటిగా గ్యాస్కెట్ పెట్టి గ్యాస్కెట్ ప్రాబ్లం వచ్చి ఎందుకని నేను కొన్ని మాత్రం ఇలా పెట్టుకుంటాను. 8 మినిట్స్ అయిపోయింది, అవి ఉడికిపోయినాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కావాల్సిన పదార్థాలు, వేయించిన పల్లీలు పొట్టు తీసి ఒక కప్పు పెట్టుకున్నాను నేను. సాల్ట్ వచ్చేసి ఒక పెద్ద టేబుల్, 1.5 టేబుల్ స్పూను. పసుపు వచ్చేసి 1/4 టేబుల్ స్పూను. కారం వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది. పోపు దినుసులు, ధనియాలు, మెంతులు, జీలకర్ర పౌడరు. నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 4 పొడవుగా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర 1 కప్పు, కరివేపాకు కొద్దిగా తీసుకున్నాను. కొత్తిమీర కరివేపాకు కంపల్సరీ. ఇవి ఉడికాయో లేదో మీకు అలా చాకుచ్చుగానే తెలిసిపోతుంది అన్నమాట. అన్నీ కరెక్ట్గా ఉడికాయి, కొంచెం గట్టిగా కాదు, మరీ మెత్తగా కాకుండా ఉడకబెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా పోసిపెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు ఇంకేయట్లేదా, అంతే. కానీ దీనికి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చే తిరగమాత దినుసులు, కరివేపాకు వేసుకుందాము. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చిని బాగా, కొంతమంది నేను కూడా చేస్తా, కొంతమంది అని కాదు, ఒట్టి పచ్చిమిర్చితో చేస్తా, పచ్చికొబ్బరి వేసి, లేదంటే కారం పచ్చిమిర్చి కూడా వేస్తా. ఇది రైస్లోకి కాబట్టి. మనం బంగాళదుంపల్ని ఎప్పుడైనా సరే కరెక్ట్గా బాయిల్ చేసుకోవాలి. మెత్తగా అయితే బాగోదు, మరి గట్టిగా అయితే బాగోదు. పసుపు కూడా వేసుకున్నాము. తర్వాత ఉప్పుని తీసుకునే దానికి కొంత ఉప్పుని మాత్రమే వేస్తున్నాము ఉల్లిపాయలు వేగడం కోసం, మిగిలిన తర్వాత వేసుకుందాము. మీకు కుక్కర్లో అయితే ఉప్పు వేసి ఉడకబెడతారు, ఎందుకంటే ముక్కల ఉప్పు లేకుంటే బాగుండదు అనేసి. ఏమీ లేదు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ మనము తెలిసిందే కదా, ఉల్లిపాయల్ని ఒక 1/4 చేసుకోవాలి, హాఫ్ కూడా కాదు. అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది నాన్స్టిక్ కాదు, మర్చిపోయి పెట్టాను నేను, అంతా అతుక్కుపోయేసి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న బంగాళదుంపలను వేసుకుందాం. మరంగా బంగాళదుంపలు బాగా పేస్ట్ అయితే ఆ కూర చప్ప చప్పగా ఎంత కారం వేసినా టేస్ట్ ఉండు. మిగిలిన ఉప్పు కూడా వేసేసుకుందాం. దీనికి ఉడకబెట్టింది మనకు మంచిదే, కానీ ఉప్పు ఎక్కువ పడదు దీనికి. ప్లస్ ధనియాల పొడి, మనం తీసుకున్న కారము. ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి కారము, ఎండుమిర్చి కారం, అంటే రెడ్ మిర్చి, గ్రీన్ మిర్చి రెండు ఉంటేనే అన్నంలోకి బాగుంటుంది. కొంతమందికి ఏమో మా ఇంట్లో వాళ్ళకైతే ఒట్టి పచ్చిమిర్చి వేసి పచ్చికొబ్బరి వేస్తే ఇష్టం అంట, అదేంటో దాంట్లో ఆ పచ్చికొబ్బరి వేస్తే ఇష్టం ఉంటుంది. మనకేమో స్పైసీ స్పైసీ కదా, ఎక్కడ నచ్చితే ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ అలా అలా నలుపుకుంటాయని చేయొచ్చు, కొంచెం పెద్దగా కనుక లావుగా కనుక్కుంటే, ఎందుకంటే మరి కొంచెం లావుగా ఉన్నా అంత బాగా అనిపించదు కదా. ఓకే, దీంట్లో ఇక ఫైనల్గా ఏమేద్దాము ఇప్పుడు, మొత్తము అయింది. కొంచెం సేపు మూత పెడితే అది మగ్గుతుంది, ఇది అంటుకుంటుంది, కానీ కొంచెం సేపు మూత పెడితే అది అంత పట్టినట్టుగా అనిపిస్తుంది కదా. ఫైనలీ గార్నిషింగ్ కోసము మనము కొత్తిమీర. నెక్స్ట్ పల్లీలు కావాలనుకుంటే వేయించిన పల్లీలు పొట్టు తీసి పెట్టుకొని టేస్ట్ కోసం, అది లేకపోయినా నాకు బాగానే అనిపిస్తుంది, ఎందుకంటే ఇది బంగాళదుంప కదా, ఎందుకు బాగుండదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి జానకి హెల్దీ ఫుడ్స్.